మీకు ఎప్పుడు కూడా వెంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు. రానంటారేమో అన్న అనుమానం ఉంటే వెంకటాచలం రమ్మని అడగవద్దు. ఎందుకో తెలుసా అండి? నాకు తెలుసు చాలా మంది. మొన్ననే కదా వెళ్ళొచ్చాం, ఎందుకులేండి తిరుపతి అన్న వాళ్ళకి ఆయన దర్శనం ఇవ్వలేదు, కొండ మీదకి రానివ్వలేదు. సేవ టిక్కెట్టు చేతిలో ఉన్న అహంకారానికి పోయిన వాళ్ళకి సేవ లేకుండా చేసి పంపించిన సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు, నాకు ఎన్నో తెలుసు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగాన్ని, మీరు వింటున్న విషయాన్ని వెంకటరమణుడు వింటున్నాడు. మీరు మనసులో స్మరించిన దాన్ని కూడా ఆయన తెలుసుకుంటాడు.